2024 ఐపీఎల్ సిఎస్కే టీం దుమ్ము లేపుతుంది. వరుసగా 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు అద్భుతంగా విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది. సిఎస్కే టీం యంగ్స్టర్ రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తుంది. ధోని 40s లో కూడా అద్భుతంగా కీపింగ్ చేస్తూ డైవ్ క్యాచెస్ పడుతూ నేను ఇంకా యంగ్స్టర్ నే అంటూ యంగ్స్టర్స్ కే సవాల్ విసురుతున్నాడు. కానీ మహేందర్ సింగ్ ధోని బ్యాటింగ్ ఆర్డర్ లో ఎందుకు టాప్ ఆర్డర్ లో రావడం లేదు? ఇంతకు ముందు సీజన్స్ లాగా మాహిబా ఎందుకు బ్యాటింగ్ టాప్ ఆర్డర్ లో రావడం లేదు? సిఎస్కే మ్యాచ్ జరుగుతుందంటే స్టేడియం లో వచ్చే ఆడియన్స్, టీవీల ముందుకు వచ్చిన ఫ్యాన్స్, ఓటీటీలో చూసే పిచ్చి ఫ్యాన్స్ ఆల్మోస్ట్ అందరూ మాహిబాయ్ బ్యాటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ మాహిబాయ్ 6 వికెట్లు పడుతున్నా ధోని మాత్రం బ్యాటింగ్ కి రావడం లేదు. ఫ్యాన్స్ అయితే ఫుల్ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. ధోనికి ఇదే లాస్ట్ సీజన్, కనీసం ధోని బ్యాటింగ్ కల్లారా చూద్దామని ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఈగర్ గా వెయిట్ చేస్తూ ఫ్యాన్స్ అయితే ఫుల్ డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు. వీళ్ళందరి అసెంప్షన్ ని కట్ చేస్తూ సిఎస్కే వన్ ఆఫ్ ది కోచ్ అయిన మైక్ అస్సి ఇలా అన్నాడు, ధోని మంచిగానే బ్యాటింగ్ చేస్తున్నాడు, ధోని ఆరోగ్యం బాగానే ఉంది, ప్రాక్టీస్ మ్యాచ్ లో ధోని చెరరేగుతూ సిక్స్లు కొడుతున్నాడు, కానీ ఒక్క రీజన్ వల్ల ధోని బ్యాటింగ్ నెంబర్ 8 డెప్త్ ఆర్డర్ లో వస్తున్నాడు. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ ని యూజ్ చెయ్యాలి అని సిఎస్కే టీం అనుకుంటుంది. సో ధోని బ్యాటింగ్ ఆర్డర్ అందుకే చేంజ్ అయింది. ఒకవేళ ఈ ప్లేయర్స్ అందరూ ఫెయిల్ అయినా సరే డౌన్ ద ట్రాక్ మహేందర్ సింగ్ ధోని ఉంటాడు కాబట్టి లాస్ట్ లో భారీగా 6లు 4లు కొట్టి టీమ్ స్కోర్ ను ముందుకు తీసుకెళ్లగలడు. సిఎస్కే టీం ప్లాన్ లో భాగంగానే సిఎస్కే టీమ్ ను స్ట్రెంగ్తన్ చేయడానికి మాత్రమే మహేందర్ సింగ్ ధోని డౌన్ ద ట్రాక్ లో వస్తున్నాడు అని మైక్ అస్సి వివరించాడు. కానీ ఎనీవేస్ నాకైతే మహేందర్ సింగ్ ధోని టాప్ ఆర్డర్ లో చూడాలని ఉంది. మ్యాక్స్ మాహిబాయ్ ఆడేది ఇది ఒక్క సీజనే కాబట్టి కనీసం 4th ఆర్డర్ లో వచ్చినట్లయితే బాగుంటుందని నా ఉద్దేశం. గైస్, మీ దృష్టిలో మహేందర్ సింగ్ ధోని ఏ బ్యాటింగ్ ఆర్డర్ లో రావాలంటే కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.